డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హీల్ మీ రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం అశ్లేష గారు. నమస్కారం అండి. చిన్నపిల్లలు కొన్ని విషయాలు అంటే మనం కొంచెం పెద్ద నుంచి వస్తానండి. కొంతమందిని కొడితే వింటారు, కొంతమందిని తిడితే వింటారు, కొంతమందిని ఇలా టచ్ చేసి ఇలా చేయి బాబు అని చెప్తే వింటారు, ఇంకొంతమందికి మెసేజ్ పెట్టినా అలర్ట్ అవుతారు, వాయిస్ మెసేజ్ పెట్టినా అలర్ట్ అవుతారు. ఒక ఏజ్ వచ్చినటువంటి వాళ్ళకి ఈ విధంగా చెప్తే ఒక క్లారిటీ వస్తుంది. అలా అని కాకుండా చిన్నపిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చెప్తే మనం చెప్పాలనుకున్న పాయింట్ రీచ్ అవుతుంది, దాంతోపాటు అందులో నుంచి ఒక మోరల్ని తీసుకొని ఓహో ఫర్దర్గా నేను ఇది చేయకూడదు అనేటువంటి క్లారిటీ వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందంటారు. ఎటువంటి స్టోరీని చెప్పాలి? మీరు అన్నట్టు ఆ ఏజ్ చిన్న ఏజ్ పిల్లలకి కథ, స్టోరీ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, ఈజ్ అ పవర్ఫుల్ వెపన్ అండి. ట్రూ. ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లో కూడా సరదాగా వాళ్ళు మనతో ఒక బాండ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక మారల్ని ఇన్కల్కేట్ చేసే ఒకే ఒక్క ఇండియన్ పద్ధతి, భారతదేశ సనాతన ధర్మానికి ఉన్న పవర్ స్టోరీ అండి. నేను ఒక స్మాల్ స్టోరీ చెప్తానండి. షూర్. వీలైతే పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి స్టోరీ వినిపించండి. ఎందుకంటే పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల చాలా కథలు మనకు చెప్పేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల మనకి కథలు చెప్పేవాళ్ళు ఉండడం లేదు. కాబట్టి వీలైనంత వరకు నైట్ పడుకునే ముందు ఇలాంటి మంచి కథలు ఏమైనా పిల్లలకి వినిపిస్తే వాళ్ళ యొక్క పర్సనాలిటీ బాగా డెవలప్ అవుతుంది. అనగనగా ఒక రాజ్యం ఉందండి. రాజ్యం అనగానే మనకి పిల్లలకు ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుంది. ఆ రాజుకి ఒక అందమైన రాజకుమారుడు ఉన్నాడు. చాలా అందంగా ఉంటాడు ఆ రాజకుమారుడు, చాలా యాక్టివ్ కూడాను. కానీ ఈ రాజుకి ఎప్పుడూ కూడా ఒక సాడ్ ఫీలింగ్. ఎందుకు అంటే ఈ కొడుకు రాజ్యానికి సంబంధించిన ఏ పని చేసేవాడు కాదు. కనీసం రాజకుమారుడు అంటే అడవిలోకి వెళ్ళడము, వేట చేయడము, మంచి మంచిగా ఫారెస్ట్లో తిరగడము, రాజ్యంలో తిరగడం ఇలాంటివన్నా చేస్తారు. కానీ ఈ రాజకుమారుడికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలు. దీనికల్లా ఏమంటే ఈ రాజకుమారుడికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఊరికే వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చుని చిన్న చిన్న కబుర్లు చెప్పడమే ఇంట్రెస్ట్. వీళ్ళ నాన్నకి ఇది చూసి చాలా బాధేసేది. ఏంటి వీడు ఇలా అయిపోయాడు, పెద్ద అవుతున్నాడు, రాజ్యాన్ని అప్పగించాలి కానీ ఎలాంటి బాధ్యత లేదు అని బాధపడుతూ రోజు తిట్టేవాడు కొడుకుని. నేనేమో నీ పైన అన్ని ఆశలు పెట్టుకున్నాను, రాజ్యంలో అందరూనేమో మా రాజకుమారుడు అని నీ వైపు చూడడం మొదలు పెడుతున్నారు, నువ్వేమో పని పాట లేకుండా చేస్తున్నావు, కనీసం ఒక్క విషయం పైన నీకు ఆసక్తి లేదు అని చాలా అగ్రెసివ్గా చాలా కోపంతో ఈ తండ్రి కొడుకుని రోజు తిడుతున్నాడండి. కొడుకు వయసుకు వస్తున్నాడు స్లోగా. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒరే మా నాన్న రోజు నన్ను తిట్టేస్తున్నాడు, నేను దేనికి పనికిరాను అంటున్నాడు, నాకేమో నిజంగానే దేనిపైన ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఆ రాజ్యానికి సంబంధించింది అని ఫ్రెండ్స్కి చెప్పుకునే లోపు ఈ మిగతా ఇద్దరు మిత్రులు కూడాను సరిపోయింది, మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి, మా నాన్న కూడా మమ్మల్ని తిడుతూనే ఉంటున్నాడు రా అని వీళ్ళు ముగ్గురు ఒక రౌండ్ టేబుల్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు పెట్టుకుని మనం ఏదో ఒకటి చెయ్యాలిరా, చేసి మన నాన్న మనల్ని సబాష్ అనేలాగా మనం ఏదో ఒక పని చెయ్యాలి అని వీళ్ళు స్లోగా ప్లాన్లు వేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ముగ్గురు డిస్కషన్ మొదలుపెట్టారు. పెట్టి ఏమనుకున్నారు అంటే ఇక్కడ ఉంటే మనం ఏం చేయలేము, మనం ఏమన్నా చెయ్యాలంటే మనకు ఫస్ట్ డబ్బులు కావాలి, ఏదన్నా చేసి ప్రూవ్ చేసుకోవాలంటే మనకు డబ్బులు కావాలి కదా, ముందర మనం ముగ్గురం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి డబ్బులు సంపాదిద్దాం అని ఒక చిన్న లైన్ డిసైడ్ అయ్యారు వాళ్ళు. సో ఆ తర్వాత రోజు ఇంట్లో చెప్పకుండా ముగ్గురు కూడా వాళ్ళ సామాన్లు ప్యాక్ చేసుకుని బయలుదేరిపోయారు. వెళ్తూ ఎలా సంపాదించాలి డబ్బులు, ఎలాంటి స్కిల్ లేదు, ఏమీ తెలీదు ప్రపంచ జ్ఞానం. ఆ ముగ్గురు మిత్రుల్లో ఒక మిత్రుడు ఏమన్నాడంటే ఇక్కడ మోకాళ్ళ పర్వతం అని ఒక పర్వతం ఉందంట మనకు దగ్గరలోనే, అక్కడ మణులు మాణిక్యాలు ఉంటాయంట ఆ మౌంటైన్ చుట్టూ, మనం అక్కడికి వెళ్ళి ఆ మాణిక్యాలని వేరి వాటిని మనం అమ్ముకుని డబ్బులు సంపాదిద్దాం, ఇది ఈజీ కదా అని ఒక ఫ్రెండ్ సజెషన్ ఇవ్వగానే నేను చెప్పింది బాగుందిరా బాగుందిరా బాగుందని వీళ్ళు ముగ్గురు కూడా మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళారు. డబ్బులు సంపాదించాలన్న ఆశ గట్టిగా ఉంది కాబట్టి వెతికారు, మాణిక్యాలు దొరికినాయి. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే పూర్వం రాజులు అంటే అడవి దొంగలు కూడా ఉంటారు. మరి మన దగ్గర మాణిక్యాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదైనా ఒక అడవి దొంగ వచ్చి మనం ఇంత కష్టపడి కలెక్ట్ చేసుకున్న మాణిక్యాలన్నీ తీసేసుకుంటేనో అని ఒక డౌట్ రైస్ చేశాడు. అరే నిజమేరా, మనం ఆలోచించలేదు, మనం చిన్నపిల్లలము, అడవి దొంగలేమో వాళ్ళ దగ్గర చాలా బలం ఉంటుంది, మనం ఇంత కష్టపడి కలెక్ట్ చేసుకున్న ఈ రాళ్ళన్నీ కూడా తీసేసుకుంటారేమో అని ఒకడు మొదలుపెట్టాడు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్లో ఇంకొకడు ఏమని సజెషన్ ఇచ్చాడు అంటే, అరే మన బ్యాగ్లో పెట్టుకుంటే కదరా ఇవి దొంగతనం చేస్తారు, మనం ఫిజికల్గా కనపడితే కదా ఇవి దొంగతనం చేస్తారు, మనం ఒక పని చేద్దామా, మనం తినే ఫుడ్లో ఇవి కలిపేసుకుని తినేద్దామా, అవి మన పొట్టలో ఉంటాయి కదా, ఈ రాళ్ళు ఎవరు చూడలేరు కదా, ఎవరు తీసుకోలేరు కదా అని ఒక సజెషన్ ఇస్తాడు. అక్కడే ఉన్న ఒక చిన్న వసతి గృహంలోకి వెళ్ళి ఎవ్వరికీ కనపడకుండా ఆ ఫుడ్లో వెళ్ళి ఈ మాణిక్యాలు, ఈ వాల్యుబుల్ ప్రీషియస్ స్టోన్స్ అన్నీ కలుపుకుని తినేస్తారు, తినేసి పొట్టలో దాచుకుంటారు. ఇవన్నీ ఒకడు దూరం నుంచి గమనించి ఈ ముగ్గురు మిత్రుల దగ్గర చాలా విలువైన మాణిక్యాలు ఉన్నాయి, అవి వీళ్ళు పొట్టలో దాచుకున్నారు, నేను వీళ్ళతో పాటు ప్రయాణిస్తే ఎక్కడైనా అవి నాకు దొరికేస్తాయి అని చెప్పి ఒక కన్నింగ్ ఐడియా వేస్తాడు. వేసి ఆ ముగ్గురు మిత్రుల దగ్గరికి వెళ్ళి, ఫ్రెండ్స్ నేను కూడా మీలాగే ఒక దారి కోసం వెతుకుతూ ఉన్నాను, నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, మీరు ఏదైనా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు, మీకేం అభ్యంతరం లేకపోతే నేను మీతో పాటు వస్తాను అని చెప్పి ఈ కన్నింగ్ ఫ్రెండ్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్తో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు వీడి ఐడియా ఏంటి, ఆ ముగ్గురు పడుకుంటారు, పడుకున్నప్పుడు ఆ పొట్టను చీల్చేసి ఆ స్టోన్స్ని పట్టుకుని వెళ్ళిపోవాలి. అంత కన్నింగ్గా ఆలోచించి వీళ్ళు ఎప్పుడు పడుకుంటాడు అని చూస్తున్నారు. పడుకున్నారు, ఏదో ప్లాన్ వేశాడు, ప్లాన్ ఫెయిల్ అయ్యింది. పొట్టని చీల్చి బయటకు తీయడం అంటే అంత ఈజీ కాదు, ఒక రైట్ టైం గురించి వెయిట్ చేస్తున్నాడు. ఈ ఫ్రెండ్స్ ముగ్గురు మార్నింగ్ లేచి వాళ్ళు ఏం చేశారంటే, పదండి వెళ్తురు వచ్చేలోపు మనము ఇక్కడి నుంచి దాటేద్దాము అని చెప్పి ప్రయాణం మొదలు పెట్టుండగా ఒక గుడిసెలు ఉన్న ప్రాంతాన్ని దగ్గర నుంచి వెళ్తారు. అక్కడ ఈ గుడిసెల్లో చిన్న ట్రైబ్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక మాట్లాడే పక్షి ఉందండి. ఆ పక్షి మాట్లాడుతూ ఉంటుంది. ఆ పక్షి ఎంత తెలివైన పక్షి అంటే ఆ మనుషులు ఏ పని చేస్తున్నారో అది మాట్లాడేస్తుంది. ఆ ట్రైబ్ యొక్క హెడ్కి అన్ని భాషలు వచ్చు. అయితే ఈ పక్షి ఆ నలుగురు అలా వెళ్ళడం చూసి, ఇటు కొంతమంది వెళుతున్నారు, వాళ్ళ దగ్గర రాళ్ళు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి అని పాడడం మొదలు పెట్టింది. అయితే వెంటనే ఆ ట్రైబ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మీ దగ్గర రత్నాలు మాణిక్యాలు ఉన్నాయంటే నచ్చలక చెప్పింది, తీయండి బయటికి అంటాడు. అయ్యో మా దగ్గర ఏం లేవండి అని వీళ్ళు అంటారు. చెక్ చేయిస్తాడు, ఏమి దొరకవు, మరి బయట లేవు కదా, పొట్టలో ఉన్నాయి కదా. మళ్ళీ పక్షి అంటది, లేదు వీళ్ళ దగ్గర రత్నాలు మాణిక్యాలు ఉన్నాయని. మళ్ళీ వెతికిస్తాడు. ఇప్పుడు కోపం వచ్చేస్తుంది ఆ ట్రైబ్ హెడ్కి, వచ్చేసి నా చిలక అయితే అబద్ధం చెప్పదు, ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంది కదా, అది ఎప్పుడు అబద్ధం చెప్పదు, మీ దగ్గర అయితే రత్నాలు ఉన్నాయి, మీ అంతట మీరు నాకు ఇచ్చేస్తే వెరీ హ్యాపీ, మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి ప్రాణాలతో, ఇవ్వలేకపోతే నేను మీ మొత్తం నలుగురిని పొట్ట కోసి చూస్తాను, మీరు దాచుకోగల శక్తి మీకు అక్కడే ఉంది, పొట్ట కోసి చూస్తే మీరు ఇంక చచ్చిపోతారు, కాబట్టి ఎక్కడుందో మర్యాదగా చెప్పేయండి అని హెడ్ అంటాడు. అయినా కూడా ఈ నలుగురు నోరు విప్పరు. వీళ్ళకి కొంచెం టైం ఇస్తాడు, 1 గంట టైం ఇస్తాను, డిసైడ్ అవ్వండి అనేలోపు ఈ ముగ్గురు పొట్టల్లో అయితే మాణిక్యాలు ఉన్నాయి కానీ ఈ 4వ కన్నింగ్ ఫ్రెండ్ దగ్గర ఏమీ లేదు కదా, మన వాడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అనవసరంగా నా దగ్గర మాణిక్యాలు లేవు, ఫస్ట్ నన్నే కోసేస్తారు వీళ్ళు, చావుకు తెచ్చుకున్నాను పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేసి, కష్టపడకుండా షార్ట్ కట్లో వెళ్ళి డబ్బులు ఎలా సంపాదించేయాలి అన్న ఒక కన్నింగ్ ఐడియా వల్ల నాకు ఇప్పుడు నా ప్రాణం మీదకి వచ్చింది అని చెప్పి దిగులు పడిపోతూ ఉంటాడు. అలా వాడికి ఒక ఐడియా వస్తుంది, ఎలాగో చంపేస్తారు, ఈ చంపేసే ముందు నేను చచ్చిపోయే ముందు ఏదైనా ఒక మంచి పని చేసి పోదాం అని అనుకుంటాడు. అనుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఆ ట్రైబ్స్ ఉన్న హెడ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నన్నే టెస్ట్ చేయండి, నా పొట్టే కోసి చూడండి అని అంటే ఏముండవు కాబట్టి కనీసం ఆ ముగ్గురినైనా వదిలేస్తారు అని చెప్పి ఫస్ట్ తన ప్రాణాన్ని అర్పించేయడానికి ఆ ట్రైబ్ హెడ్ దగ్గరికి వెళ్తాడు. కోస్తారు, ఏమీ ఉండవు, చిలక అబద్ధం చెప్తుంది అనుకుని ఆ ముగ్గురు మిత్రుల్ని కూడా వదిలేస్తాడు. అంటే ఒక్కొక్కసారి మనము కన్నింగ్ ఐడియాతో ముందరికి వెళ్ళినప్పుడు పరీక్ష మనకి వస్తుంది. ఆ పరీక్ష ఏంటంటే దేవుడు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, నువ్వు తప్పు చేసావు కరెక్టే, కానీ నేను మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఆ తప్పు ఒప్పుకో, నీ లైఫ్ సెటిల్ అవుతుంది, ఇక్కడితో నేను క్షమించేస్తాను. తప్పు ఒప్పుకోకుండా నువ్వు ఇంకా అలానే ప్రయాణాలు చేసి తప్పులు చేసుకుంటూ పోతే నీకు వచ్చే జన్మలో కూడా ఈ పాప విముక్తి ఉండదు అని చెప్పడానికి దేవుడు అందరికీ ఇలా ఒక కన్నింగ్ ఫ్రెండ్ రూపంలో ఒక ఛాన్స్ అనేది ఇస్తాడు. ఇప్పుడు ఈ రాజ్యానికి వాళ్ళ ముగ్గురు మిత్రులు వెళ్ళిపోయారు, ఆ మాణిక్యాలను అమ్మేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, తండ్రితో సబాష్ అనిపించుకున్నారు, చాలా మంచిగా రాజ్యాధికారాలు కూడా తీసుకుని చాలా మంచి వృత్తిలోకి వచ్చేసారు. ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే నాగరాజ్ గారు, మనము ఏదో చెయ్యాలన్న తాపత్రయం మనకు ఉంటుంది, తండ్రి ఇగ్నైట్ చేయడం వల్ల ఏదో ఒక పాయింట్లో మనము స్వతహాగా ఏదైనా చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలి, సబాష్ అనిపించుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అని మెయిన్ టీనేజ్ పిల్లల్లో ఇది అనిపిస్తుంది. కానీ తండ్రి ఇలా అన్నాడు అని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయిపోతారు చూడండి కొంతమంది పిల్లలు. అప్పుడు ఆ సర్కిల్లోకి ఎవరు ఇంట్రూడ్ అవుతున్నారు అనేది గమనించాలి. పొరపాటున ఒక రాంగ్ ఫ్రెండ్ ఆ సర్కిల్లోకి ఎంటర్ అయితే అప్పుడు వరకు కూడా ఉన్న ఆలోచన విధానము, వీళ్ళు డెవలప్ చేసుకున్న స్థితి అన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. అందుకని చెప్పి తల్లి కూడా ఒక్కొక్కసారి పిల్లలతో ఇలా చెప్పాలి, మన ఇంట్లో ఉన్నట్టుగా ఉండరు బయట మనుషులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెన్షన్ ఉంటుంది, అందరివి మంచి ఆలోచనలే ఉండవు. కానీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నీ నిజాయితీని నువ్వు కోల్పోకు, నువ్వు ధర్మంగా ఉంటే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని కథ చూపించి వాళ్ళు కష్టపడ్డారు, తెచ్చుకున్నారు, అమ్ముకుని డబ్బు తెచ్చుకుని వ్యాపారం నిజాయితీగా మొదలు పెట్టాలనుకున్నారు, వెళ్ళారు, చేశారు. ఒక ఫ్రెండ్ వచ్చాడు, షార్ట్ కట్లో వీళ్ళని ఉపయోగించి డబ్బులు సంపాదించేయాలనుకున్నాడు, ప్రాణం పోయింది. ఇలాంటివి తల్లి డైరెక్ట్గా చెప్తే అర్థం కాదు కాబట్టి ఒక కథ రూపంలో చెప్పి ఈ లైన్ ఒక్కటి యాడ్ చేయగలిగితే పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ అశ్లేష గారు. థ్యాంక్ యూ.